న్యూమరాలజీ కరెక్షన్ తాలూకా స్థానం తెలిసిపోయింది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తాలూకా డెస్టినీనో లేకపోతే దీన్నో మార్చగలడా ఏంటి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసేవాళ్ళు ఏమైనా దేవుడా ఒక న్యూమరాలజిస్ట్ ఏమన్నా భగవంతుడా నీ జీవితాన్ని మార్చడానికి వేరుల అక్షరం మార్చుకుంటే జీవితం బాగుపడిద్దా లేదా అన్నది మనం ఇంతక తెలుసుకున్నాం ఎప్పుడైతే మన జీవితం మన తాలూకా కంట్రోల్లో లేదో ఎప్పుడు కంట్రోల్లో ఉండదు మన తాలూకా ఆలోచన పరిస్థితి మన తాలూకా ఆర్థిక పరిస్థితి అన్ని రకాల ఫ్యాక్టర్స్ దీంట్లో అప్లై అవుతాయి మన పరిస్థితి ఎప్పుడైతే మనకు అనుకూలంగా లేదో మన చేతుల్లో లేదో అప్పుడు మన సమాజంలో జరుగుతున్న లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న వాటి మీద వాటికి ప్రభావితం చెంది అటువంటి సమస్యలు అటువంటి థాట్ ప్రాసెస్లోనే రన్ అవుతూ ఉంటాం ఒక సక్సెస్ఫుల్ మెన్కి ఒక అన్సక్సెస్ఫుల్ మెన్కి డిఫరెన్స్ ఏంటంటే వాటి తాలూకా ఆలోచన తీరే వాడి తాలూకా ఆలోచన తీరుని బట్టి వాడికి అవకాశాలు పరిచయాలు ఇవన్నీ వాడికి ఎక్ట్రేట్ అవ్వటం ఆ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వాడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళిపోతాడు న్యూమరాలజీ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళకి అమాంతంగా అర్ధరాత్రి కోటేశ్వరులు అయిపోతారు నేను పేరు మార్చగానే నిన్నటి వరకు సైకిల్లో తిరిగేవాడు పొద్దున్న బెంచ్ గారు ముందు ప్రత్యక్షమైంది ఇట్లాంటి మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళ గురించి కాదు ఎవరైనా సరే జీవితంలో అంచెలంచెలుగానే ఎదగాలి స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్పితే అమాంతంగా రాదు అమాంతంగా వచ్చింది ఏది నిలబడదు ఎవరి దగ్గరైనా ఉదారంగానో లేకపోతే ఒత్తినేనో తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకోవటం వల్ల ఆ సంపద తాలూకు విలువ మనకు తెలియదు అది ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది మనిషి తన ఉన్న స్థితి ఏంటి చేరుకోవాల్సిన స్థితి ఏంటి దీని మీద క్లారిటీ కల్పించటమే మానసిక పరంగా తన తాలూకా సబ్కాన్షియస్ మైండ్లో ఆ పాజిటివ్ సీడ్స్ అన్నవి నాటడం ఆ పాజిటివ్ సీడ్స్ ద్వారా తను ఎంత పెద్ద వృక్షాన్ని డెవలప్ చేసుకుంటాడన్నది తన ప్రకృతి తన మైండ్ సెట్ ఇప్పుడు మనం ఒక విత్తనాన్ని నాటాము ఆ విత్తనం ఎంత పెద్ద వృక్షం అయింది అన్నది ఎవరికి తెలియదు ఆ విత్తనం పనిచేస్తుందా లేదా అని పొద్దునే లేచి రోజు తవ్వి తీసి మళ్ళీ అక్కడ పెట్టడం వల్ల వృక్షము రాదు సో ఏదైతే పాజిటివ్ సీడ్ వేశాడో ఆస్ట్రాలజిస్ట్ అవనేవ్వండి న్యూమరాలజిస్ట్ అవనండి ఏదైనా అవునివ్వండి ఆ గురువు ఏదైతే ఆ పాజిటివ్ సీడ్ని నాటాడో దానికి కావాల్సిన ప్రకృతి అట్మాస్ఫియర్ని మనం కల్పిస్తే దాని నుంచి అవుట్ మోస్ట్ రిజల్ట్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది న్యూమరాలజిస్ట్ తాలూకా బాధ్యత ఎవరైతే అకల్ సైన్సెస్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళ తాలూకా బాధ్యత ఇది కేవలం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసుకోవటము లేకపోతే జనాలందరి దగ్గర ఫీజులు కలెక్ట్ చేయడానికి మేమే మా దగ్గర న్యూమరాలజీకి రక్షణలు తీసుకుంటారు ఇప్పుడు రేపొద్దున్న బెంచ్ గారు మీ ఇంటి ముందు ఉండిద్ది అని చెప్పడమో కాదు ఎట్లాంటి ప్రాక్టీసులు చేసో లెక్కిపోయిపోయారు ఇవాళ రేపున అది పక్కన పెడదాం న్యూమరాలజిస్ట్ ఏమన్నా దేవుడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి జీవితాన్ని నిజంగా మార్చగలడా ఇది అద్భుతమైన ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న న్యూమరాలజిస్ట్ ఏమైనా దేవుడా ఇక్కడ కొద్దిగా వేదాంతపరమైన విషయాన్ని చెప్పాలి ఈయన ఏమన్నా గాడా దేవుడ అయితే స్వతహాగానే ప్రతి మనిషి భగవంతుడు స్వతహాగానే ప్రతి మనిషి భగవంతుడు ఎందుకంటే ఈ చరాచర సృష్టిలో కనపడుతున్న ప్రతి చైతన్యము భగవంతుడు తాలూకా రూపాంతరమే భగవంతుడు తాలూకా ఫామే అది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫామ్లో మనకు కనపడతా ఉన్నది ఈ మనిషే ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ద్వారా ఆయన భగవంతుడా అని అడిగితే సూటిగా ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఎస్ న్యూమరాలజిస్ట్ నిజంగా భగవంతుడే కాకపోతే ఆ భగవంతుడు న్యూమరాలజిస్ట్ అనే కాదు న్యూమరాలజిస్ట్ని నేను ఫోకస్ చేస్తున్నానని కాదు స్వామి ఇక్కడ సబ్జెక్ట్ న్యూమరాలజీ గురించి వచ్చింది కాబట్టి మనం విషయాన్ని విశ్లేషించుకుంటున్నాం అన్నది గ్రహించండి అందరూ ఆయన ఏమన్నా భగవంతుడా మీ జీవితాన్ని మార్చటానికి అన్న ప్రశ్నకి సమాధానం నిజంగా ఆయన భగవంతుడే కానీ నువ్వు భగవంతుడివే ఆయన భగవంతుడు అన్నది ఆయనకి తెలుసు నువ్వు భగవంతుడు అన్న విషయం నీకు తెలియదు భగవంతుడు అన్నదానికి అర్థం ఏంటి అన్నిటిని సమదృష్టితో చూడటం అన్నిటికీ సమయ దీన్ని ఇవ్వటం ప్రాధాన్యత ఇవ్వటం ఎవరి తాలూకా అంత మంచి సుగుణాలు కలిగి ఉండటం భగవంతుడి తాలూకా నిర్వచనం కింద మనం చెప్తాము ఒక సింపుల్ మెథడాలజీ ద్వారా మన రెస్పిరేషన్ని మన తాలూకా శ్వాసను తీసుకునే దాంట్లో కొద్దిపాటి మార్పులు తీసుకొస్తేనే మన హెల్త్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ సెట్ అయిపోయింది సో మనం భగవంతుడము అని తెలుసుకోవటానికి వారు చేసిన శ్రమ వారు వారు చేసిన క్రియ ఏదైతే ఉన్నదో సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధన మనం చేయకుండా ఆయన భగవంతుడము ఆ భగవంతుడు అని మనం తెలుసుకోవడానికి అవకాశం లేదు ఈయన స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన నేను భగవంతుడిని లేదా నేను జీవితాన్ని గురించి కొద్దిగా జ్ఞానాన్ని సంపాదించాను అని చెప్పటం మనకు స్టేట్మెంట్గానే కనిపిస్తుంది కానీ ఆయన తాలూకా అనుభవ జ్ఞానం ఏంటన్నది మనకు తెలియదు కాబట్టి ఒకరి జీవితంలో ఎటువంటి పాజిటివ్ మార్పును తీసుకువచ్చిన చిన్నపాటి సమస్యకి త ఇచ్చినా సరే దాన్ని భగవంతుడుగా కొలిచి ఒక సాంప్రదాయాన్ని మన గడ్డ మీద మనకు ఉన్నది అందుకనే చూడండి మన భారతీయ సాంప్రదాయంలో పంది మనకు భగవంతుడే పాము మనకు భగవంతుడే ఎద్దు మనకు భగవంతుడే అన్నీ మనకు స్వరూపాలే ఇది భగవంతుడు కాదు అన్నది లేదు మన దాంట్లో మనం పీల్చుకునే ప్రాణవాయుతో సహా అంత మన భగవంతుడే ఇది చెప్పటం కానీ చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే న్యూమరాలజిస్టులందరు భగవంతులు మీరు భగవంతులు కాదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోండి అని చెప్పడం కాదు అడిగిన ప్రశ్నకి సూటి జవాబుగా ఈ వివరణ చెప్పడం జరుగుతుంది ఎవరన్నా ఒక గురువు కానీ లేకపోతే ఒక మహాపురుషుడు కానీ తన తాలూకా అను అనుభవ జ్ఞానాన్ని వేరే వాళ్ళకి చెప్పి ఈ సన్మార్గంలో మీరు ముందుకు వెళ్తే బాగుపడతారు అన్న వాళ్ళని నువ్వేనా భగవంతుడుగా వీళ్ళ జీవితాన్ని మార్చడానికి అన్న వారికి సూటి సమాధానంగా ఈ వివరణ నిలుస్తుంది నిజమే మాకందరూ భగవంతుడే కేవలం నువ్వే కాదు ఈ ప్రశ్న అడిగిన మీరు కూడా భగవంతుడే మాకు ఆ చైతన్యమే మీలో ఉన్నది కాబట్టి మన జీవితాన్ని ఉన్న స్థితిగ స్థితి కన్నా ఉన్నత స్థితిలోకి మార్చే ప్రతి అంశము మనకి భగవత్ స్వరూపమే ఓకే న్యూమరాలజీ నేమ్ కరెక్షను తాలూకా మనకేమేం తెలిసింది ఈరోజు న్యూమరాలజీ గురించి తెలిసింది న్యూమరాలజీ నేమ్ కరెక్షను అంటే ఏంటి న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ వల్ల వస్తే బెనిఫిట్లు ఏంటి అసలు న్యూమరాలజిస్ట్ చేయాల్సిన పని ఏంటి అన్న విషయాన్ని మనం ఈ మూడు అంశాలని ఇక్కడ కవర్ చేసుకున్నాం నాలుగు విషయాన్ని ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఎవరికి న్యూమరాలజీ పనిచేసిద్ది సరే అండి న్యూమరాలజీ అద్భుతమైన శాస్త్రం అని చెప్పారు ఆస్ట్రాలజీ నుంచి డెరైవ్ అయింది మంచి సంఖ్యాశాస్త్రం అని చెప్పారు గ్రహాల తాలూకా పరిస్థితులు మనకు తెలిసే తెలుస్తాయని అని చెప్పారు నేమ్ కరెక్షన్స్ కూడా మన తాలూకా శబ్దాన్ని మార్చకపోయినా సరే దాని వెనకాల ఉన్న భావాన్ని సూక్ష్మ దృష్టితో న్యూమరాలజిస్టు గ్రహించి ఆ గ్రహాల తాలూకా ప్యాటర్న్ ఆ థాట్ ప్యాటర్న్ని మనల్ని ఇంకా బలోపేతం చేసేటట్లు ఇంకా బలవంతమైన లేకపోతే శక్తివంతమైన వ్యక్తులుగా మార్చేటానికి తగు కావాల్సిన తగు చేంజెస్ చేసి మనకు న్యూమరాలజీ కరెక్షన్ ఇస్తారని చెప్పారు ఇది యాక్సెప్టబులే మార్చే వ్యక్తి తాలూకా పొజిషన్ ఏంటి స్థితి ఏంటి పరిస్థితి ఏంటి తనకు ఉండవలసిన విఘ్నత ఏమిటి అన్నది కూడా వివరంగా చెప్పారు మంచి చెప్తే ఏ వ్యక్తినైనా ఫాలో అవ్వచ్చు అన్న విషయం మాకు ఇక్కడ ఈ పాయింట్తో అర్థమైపోయింది మరి ఈ న్యూమరాలజీ ఎవరికి ఉపయోగం ఎవరు ఫాలో అవ్వాలి హూ షుడ్ ఫాలో హూ షుడ్ ఫాలో న్యూమరాలజీ ఎవరు ఫాలో అవ్వాలి ఎవరికి అవసరం ఇది ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చూద్దాం హూ షుడ్ ఫాలో న్యూమరాలజీ